శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. శ్రీ ప్లవనామ సంవత్సర సందర్భంగా మొట్టమొదటిగా రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటూ మేషరాశి వారికి ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఎలాగ ఉంది, రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది అనే విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మొట్టమొదటిగా మనం చూసుకుంటే మేషరాశిలో మనకి ఏంటంటే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం మొదటి పాదము, మొత్తం 9 పాదాలు మనకు మేషరాశిలో కనిపిస్తున్నాయి. సో ఈ 9 పాదాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఈ సంవత్సరం శ్రీ ప్రవనామ సంవత్సరం నాడు సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుంది, ఎంత ఆదాయం ఉంటుంది, ఎంత వ్యయం ఉంటుంది, ఎంత రాజపూజ్యం జరుగుతుంది, ఎంత అవమానం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. అందులో భాగంగానే ఆదాయం 8 పాళ్ళు, అలాగే వ్యయం చూస్తే 14 పాళ్ళు కనిపిస్తోంది. అలాగే మనకు రాజపూజ్యం చూస్తే 4 భాగాలు, అవమానం చూస్తే 3 భాగాలు కనిపిస్తాయి. సో ఇక్కడ ఏంటవుతుందంటే ఎప్పుడైతే ఆదాయం 8 పాళ్ళు, వ్యయం 14 పాళ్ళు అనుకుంటున్నాం అంటే ఆదాయం మించిన ఖర్చు మనకి ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఆదాయం మించిన ఖర్చు జరుగుతోంది అంటే దేనివల్ల జరుగుతుంది, దేని మనం కన్సిడర్ చేసుకుంటే మనకు వ్యయం అనేది ఎక్కువ కనిపిస్తుంది, అసలు ఈ సంవత్సరంలో వ్యయం ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏ విధంగా దాన్ని హ్యాండిలింగ్ చేయాలి అనే విషయానికి వచ్చినట్టంటే ఈ జాతకాన్ని మనం తీసుకుంటే మేషరాశిలో ఉన్న అశ్విని, భరణి, కృతికా నక్షత్రం వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి రాజ్యస్థానంలో మెయిన్గా ఏంటంటే ఈ ఆదాయ వ్యయం అనేది ఏంటంటే నాకున్న అనుభవంతో చెప్తున్న విషయాలు ఏంటంటే మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో, ఒక సాటర్న్ అనుకోండి, ఒక జూపిటర్ అనుకోండి, అలాగే మనం ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ 2 ప్లానెట్స్ అన్నమాట, ఇవి దీని యొక్క మూమెంట్ బట్టి కొంతవరకు గ్రహాలలో జరిగిన మూమెంట్ బట్టి వాళ్ళకి స్థితిగతుల్లో మార్పులు బాగా కనబడతాయి అన్నమాట. ఈ సంవత్సరం మనకి ఏం కనబడుతుందంటే గురుడు ఆ స్టార్టింగ్లోనే మనకు కుంభరాశిలో ప్రవేశించి కనబడతాడు. అంటే అతిచారం మీద కుంభరాశి రావడము, మళ్ళా సెప్టెంబర్ 9 తారీఖు మళ్ళా మకరంలో ప్రవేశించడము, తర్వాత మళ్ళీ ఏంటంటే నవంబర్ ఎండింగ్లోని మళ్ళా రెగ్యులర్గా వాడు మకరం నుండి కుంభకి రావడము ఇది మనం చూస్తాం అన్నమాట. సో గురు యొక్క సంచారం ఒకటి, వాళ్ళలో ఒక మార్పు, కుజుడు యొక్క సంచారం వలన కొన్ని దోషాలు ఈ ప్రత్యేకించి మేషరాశిలో కనబడుతున్నాయి అన్నమాట. కుజుడు యొక్క దోషం అంటే కుజుడు ఎప్పుడైతే మనకు జూన్ నెలలోని అంటే జూన్ ఆల్మోస్ట్ వీ కెన్ సే ఫస్ట్ వీక్, జూన్ ఫస్ట్ వీక్లో ఎప్పుడైతే వాడు కుజుడు కర్కాటకంలో ప్రవేశిస్తాడో అక్కడ నుండి ఆల్మోస్ట్ జూలై వరకు అక్కడ ఉంటాడు. జూన్ 4వ తారీఖు నుండి జూలై 22వ తారీఖు వరకు అక్కడ ఉంటాడు. సో జూన్ నెల నుండి జూలై 22 మధ్య అంటే అక్కడున్న 45 రోజుల్లోని నీచ స్థితి పని ఉంటాడు. అంటే మేష రాశ్యాధిపతి అయిన వాడు కుజుడు ఎవరైతే అక్కడ నీచిపడి ఉన్నాడో అదే టైంలోని శని కుజుడు ఒకరినొకరు వీక్షించడం కూడా జరుగుతుంది. శని అన్నవాడు రాజ్యంలో ఉంటాడు, కుజుడు అన్నవాడు 4వ భావం అంటే ఇల్లు, వాకిలి, వాహనము అనే ప్రదేశంలో కుజుడు ఉంటాడు. ఓకే, సో ఈ శని కుజులు ఒకరినొకరు వీక్షించడము, తర్వాత రాశ్యాధిపతి మీద శని దృష్టి పడ్డము, ఈ కాంబినేషన్ అనేది మనకు జూన్ 4వ తారీఖు నుండి జూలై 22 మధ్యలో బాగా విశేషంగా కనబడుతుందన్నమాట. అది ఆ సమయంలో మాత్రం మేషరాశి వారికి కొంతవరకు ఇబ్బందికరమైన స్థితి అని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. కారణం కూడా ఏంటంటే ఆ సమయంలో మనం చూసుకుంటే గురుడు కూడా మనకి ఏంటంటే కుంభరాశిలో ఉండడము, గురుదృష్టి కూడా ఆ భావాల్లో లేకపోవడము, గురువు యొక్క అనుగ్రహం కూడా మేషరాశి వారు లేకపోవడము, వీటి మూలాన మనం తెలియకుండానే ఎప్పుడో చేసింది దాని ప్రభావం వల్ల కొంత విపరీతమైన ఖర్చు జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఖర్చు అనేది మన చేతి మీద జరగాలని రూల్ లేదు, మన పిల్లల ద్వారా కానీ, మన అమ్మగారికి ఒంట్లో బాగాలేదన్న దానివల్ల కానీ, మెడికల్ ద్వారా కానీ, లేకపోతే ఇంటికి ఏదో ఇంటికి ఒక స్థలం కోసం డబ్బులు ఇచ్చి అది మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ లేకపోతే వదులుకునేటప్పుడు పోయే నష్టం కానీ, ఇలా ఎన్నో రకాలుగా నష్టం అనేది మనకు ఈ యొక్క జూన్ 4 నుండి జూలై 22 మధ్యలో విపరీతంగా కనబడుతోంది. అప్పుడే ఆ నష్టాన్ని చూపిస్తుంది కాబట్టి అది మేజర్గా దృష్టిలో పెట్టుకుని ఏంటంటే మనకు ఆదాయం 8 భాగాలు అయితే వ్యయం అనేది మనకు 14 భాగాలుగా మనకి ఎంతో కనిపిస్తుంది. రాజపూజ్యం 4 భాగాలు, అవమానం చూస్తే 3 భాగాలు కనిపిస్తాయి. ఇక్కడ రాజపూజ్యం అంటే గౌరవ స్థితిగతులు పొందడం అనేది రాజపూజ్యం. రాజపూజ్యం ఎందుకు అక్కడ ఎక్కువ కనబడుతోంది, ఇక్కడ అవమానం మనకు ఎక్కువ తక్కువ కనబడుతోంది అంటే ఈ రాజపూజ్యానికి మనకు కావాల్సినటువంటి కొన్ని కొన్ని జాతకంలో కొన్ని కొన్ని బలాలు చక్కగా ఉండాలన్నమాట. సో అందులో భాగంగా మనం తీసుకునేటప్పుడు ఏంటంటే రాజ్యంలో మనం మళ్ళీ గురువు ప్లస్ శని యొక్క ప్రభావం మనకు కనిపిస్తోంది. అలాగే గురుడు ఎప్పుడైతే కుంభంలో ప్రవేశించి ఉన్నాడో అక్కడ నుండి వాడు పంచమ భావాన్ని చూస్తాడు. అదేవిధంగా పంచమ భావాధిపతి అయిన రవిస్థితిగతుల ప్రభావం వలన కొంతవరకు రాజపూజ్యం అనేది మనం విపరీతంగా కనబడే అవకాశం ఉందన్నమాట. సో ఈ రాజపూజ్యం ఎప్పుడైతే ఉందంటే గౌరవమైన స్థితిగతులు పొందడం, అంటే
మన గౌరవింపబడడం, నలుగురిలోని గౌరవించబడడం, మనకు ఒక ఉన్నత స్థితి పొందడము, మన 10 మంది చేత కీర్తి ప్రతిష్టలు పొందడము, ఇవన్నీ గౌరవపరమైన స్థితిలో కొంచెం ఒక భాగం ఎక్కువగానే ఉన్నాయని చెప్తాను మేషరాశి వారికి. అలాగే అవమానం 3 భాగాలు కనబడుతుంది. సో ఇక్కడ ఏంటంటే 14 భాగాలు ఎప్పుడైతే వ్యయం కనిపిస్తుందో దాని దృష్టి మనం ఏమి భయపడకలేదు. ఎందుకంటే ఈ మేషరాశి వారికి ఈ కిందటి సంవత్సరం మనకేంటంటే ధనురాశిలో గురుడు ఉన్నప్పుడు విపరీతమైన రాజ్యం ఇచ్చాడు కాబట్టి ఆ సమయంలో అంటే పూర్వాశ్రమంలో మనం సంపాదించింది మనం తిరిగి ఖర్చు పెట్టుకోవడానికి ఉపయోగపడే పరిస్థితి ఏర్పడుతుంది తప్ప ఇక్కడ అప్పులు చేసి ఇబ్బంది పడే పరిస్థితి అయితే మనకు కనిపించదు కాబట్టి శుభకార్యాని కోసం మనం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఇల్లు వాకిలి వాహనము ఇటువంటి స్థితిగతులు శుభకార్యాలకి వీటన్నింటికీ కూడా ఖర్చు పెట్టడం కోసం విపరీతమైన ఖర్చు అవుతుంది తప్ప అదే నష్టపూరితమైన ఖర్చు అని చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ఏమాత్రం భయపడకండి. ఇక్కడ రాజపూజ్యం దగ్గర కూడాను సొసైటీలో చక్కటి గౌరవపరమైన స్థితిగతిలో వెళ్ళడానికి సంపూర్ణ బలం కనబడుతుంది కాబట్టి ఇక్కడ 4 భాగాలు చూపిస్తున్నాము, 3 భాగాలు ఏమో అవమానంగా చూపిస్తున్నాము. సో గౌరవం ఇక్కడ ఉంది, మంచి కార్యం ఖర్చు పెట్టేట్టు ఉంది కాబట్టి ఈ ఏదైతే మనం ఈరోజు చెప్తున్నామో మేషరాశిలో ఉన్న అశ్విని భరణి కృతిక నక్షత్రం నుంచి విశేషంగా చెప్పుకుంటున్నాము. వీళ్ళందరూ ముందు ముందు జూన్ జూలై మాసంలో జరిగే ఖర్చుల కోసం ఇప్పటి నుండి ప్రిపేర్ అయిపోండి. ప్రిపేర్ అయిపోయి చక్కగా దానికి కావాల్సిన భాగం అంటే ఇప్పుడు ఏదైనా కర్కాటకంలో కుజుడు నీచబడ్డాడు కాబట్టి శని దృష్టి పడింది కానీ ఎటువంటి ఖర్చులు పెడతాడో అని దాని మీద మన దృష్టి ఏకాగ్రత చేసి దానికోసం ప్రిపేర్ అయి ఉండగలిగితే మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడక్కర్లేదు. వీటిని అధిగమించడానికి ఆ సమయంలో జరిగే ఈ సంఘటనకి అధిగమించడానికి కూడా ఈ మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం ఆ స్వామివారికి అభిషేకం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే అటువంటి ఆ సమయంలో కూడా కొంతవరకు ఈ ఖర్చుల నుండి బయటపడ్డాము, అనవసరమైన ఖర్చుల నుండి బయటపడ్డాము. పెట్టే ప్రతి ఒక్క ఖర్చు కూడా మనకంటే ఉపయోగపడేట్టుగా ముందు పూర్వాశ్రమంలో కంటే ముందు జరిగే కాలంలో బాగా ఉపయోగపడేటట్టుగాను ఖర్చు పెట్టడం ఇటువంటి జరిగే అవకాశం బాగా ఉంది కాబట్టి చక్కగా ఈరోజు మేము చెప్పిన ఆదా వ్యయము అవమానం రాజపూజ్యం గురించి మీరు చక్కగా వింటూ దాన్ని ఏ విధంగా ముందుకెళ్తూ ఎటువంటి స్వామివారిని ఖర్చు మనం పూజ చేయాలని తెలుసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.